దృష్టి మరల్చి చోరీ చేసే ఇరానీ గ్యాంగ్ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు. మహిళలకు మాయమాటలు చెప్పి బంగారం దొంగిలించిన నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి 32.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇరానీ గ్యాంగ్ ముఠా నాయకుడు వసీం అబ్బాస్ సిరాజ్ వీరంతా అమాయక మహిళలను టార్గెట్ చేసుకున్నారు. వారి వద్దకు వెళ్లి తాము అర్జెంటు పని మీద వెళుతున్నామని చెప్పి తమ పేరిట 100 రూపాయలు దేవుడి హుండీలో వేయాలని చెప్తారు. ఆ నోటుకు మీ మెడలోని బంగారు గొలుసు తాకిస్తే ఇద్దరికీ మంచి జరుగుతుందని అంటారు. నమ్మిన వారు గొలుసు తీసి ఇవ్వగానే దాన్ని 100 నోట్లోనే చుడుతున్నట్లుగా నటిస్తారు. దాన్ని కాసేపు అయ్యాక తీయాలని చెప్పి వెళ్ళిపోతారు. వారు వెళ్ళిన తర్వాత నోటు విప్పి చూస్తే అందులో బంగారు వస్తువు మాత్రం ఉండదు. అలా ఈ ముఠా తెలంగాణలో పలుచోట్ల మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. నయా రూట్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడే ముఠాను పోలీసులు పట్టుకుని తమ బంగారు వస్తువులను తిరిగి దక్కేలా చేయడంపై బాధిత మహిళలు హర్షం వ్యక్తం చేశారు. తాము ఎలా మోసపోయామన్నది వివరించారు. గుడి ఉంటుంది, 12 అయింది, గుడిలో ఎవరు లేరమ్మా, కొద్దిగా పైసలు ఇవ్వాలి, మేము బయట నుంచి వచ్చినాము అని 1100 ఇస్తుంది నాకు. అంటే గుడి వెనకాల పూజారులు ఉంటారు, వాళ్ళకి ఈపో ఎవరు లేకున్నా సరే వాళ్ళ వెనకాల ఉంటారు, వాళ్ళకి ఈపో అంటే లేమ్మా ఇయ్యే, నేను బయట దేశం నుంచి వచ్చినా, ఇప్పుడు పైసలు టైం లేదు నాకు, నువ్వు ఇవ్వాలమ్మా అని అంటే లే నేను ఇయ్యా, షాప్ వదిలేసి నేను ఎట్లా పోతా, నువ్వే ఇయ్యా అంటే లేమ్మా ఇవ్వాల్సిందే, నువ్వు జర ఇయ్యి ప్లీజ్ ఇవ్వవా అంటే సరే అని తీసుకున్నా. 1100 తీసుకుంటే సరే దాని మీద గోల్డ్ పెట్టాలమ్మా అన్నాడు. గోల్డ్ పెట్టాలంటే నా చేతికి రింగ్ ఉంది, రింగ్ ఉంటే అది రింగు పెడితే రింగు పెట్టొద్దమ్మా, వెయిట్ అయింది పెట్టాలంటే మరి నీ చేతికి ఉంది కదా నువ్వు పెట్టు అని అంటే లే నువ్వే పెట్టాల్సింది, నువ్వు ఇస్తున్నావు కదా కొద్దిగా ఇది పెట్టు అని అంటే లే నువ్వు పెట్టు, నీ దగ్గర 4 ఉంగరాలు ఉన్నాయి, నీది పెట్టాక నన్ను ఎందుకు కడుతున్నావు అని నేను అన్నా. ఇంకంటే లే పెట్టాలంటే అప్పుడే మరి ఆ క్షణంలో ఏం చేసినా నాకే తెలియదు, నా చేయి తీసి ఆయన 100 రూపాయల లోటు మీద పెట్టిన, పెడితే దానికి నా చేయిని అల్ల పెట్టి 100 రూపాయల లోట్లో పెట్టి అక్కడ రబ్బర్ బ్యాండ్లు పెట్టి కవర్స్లు వేసింది. బిస్కెట్ ప్యాకెట్లు కూడా తెచ్చిన సంగతి కూడా తెలియదు నాకు, అసలు ఎప్పుడు తెచ్చిందేమో. నేను చేయిన్ తీసిన తర్వాత ఆ బిస్కెట్ ప్యాకెట్లు ఆ కవర్లో 1000 రూపాయలు అండబెట్టి 100 రూపాయల లోట్లో పెట్టి ఇళ్ళనే వేస్తున్నామ్మా, నీది నీకే ఉంటుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నా, ఏం పడకు, ఇక్కడనే ఉంటుంది, ఒక 10 నిమిషాలు అయినాక చూడు, నీది నీకే ఉంటుంది అని అంటే నాకు తీసుకొని నువ్వే పంటలో నా చేతికి ఇవ్వన్నా కానీ ఇస్తనే లేడు ఆయన. సరే వేసిండగా మళ్ళీ తర్వాత ఇక గట్టిగా ముళ్ళు వేసింది కొద్దిగా ఇట్లా ఆయన బైక్ మీద ఎక్కినాక చూసినా లేనే లేదు అప్పటికి గొలుసు. అంటే మాకే ఇచ్చిపోతాను ఫామిలక్క, నేను నువ్వు ఇది ఇదిగా దడుతామని నాతానికి వచ్చినావు అంటే నాకు కుస్తుంది దాన్ని తీసుకోలేనక్క జరిగానని ఆమె తాను తెచ్చి ఇచ్చిన, ఆమె ఇందాక తీసిన దిడికి తీసుకొచ్చి ఆయనకి ఇస్తే 500 నోట్లు చుట్టిండు, రబ్బర్ పెట్టిండు, ఇస్మే రక్తలే ఇస్మే రక్తే అంటే అండ వేసిండు, 3 ముళ్ళు వేసిండు, అక్కడ పెట్టిండు, అక్కడ కింద దిగిపోయిండు, అక్కడ పోతున్నాడు నేర్పుతున్నావు నిర్మల అక్కడ పోతుండు బండెక్కిపోతుండు పుసలతాడు ఇచ్చిన అని ఆమె లేచి వస్తుంది, ఇంత దూరం నేను లేచి వస్తుంది, అయ్యో దిప్పుతున్నాక ఇంట్లోనే ఉంది ఇంట్లోనే ఉంది నిప్పుతు నిన్నే వేసిండు అని ఇప్పుతాక లేనే లేదన్నమా, ఆడు బండి ఎక్కి అవతల పడ్డాడు. గుడికి ఏమన్నాడు అది గుడికి మేము ఇట్లా ఇస్తాము, ధనలక్ష్మి పూజ చేస్తాం మేము, గుడికి ఇట్లా ఇచ్చుకుంటూ పోతాము అని అన్నాడు. ముంబైలోని తలోజా జైల్లో ఈ నలుగురు ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఒక ముఠాగా ఏర్పడి మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లో దోపిడీకి పాల్పడ్డారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇలా దృష్టి మరల్చి చోరీలకు పాల్పడే దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఇప్పటి వరకు పోలీసులు అంటే సూడో పోలీసులు, తర్వాత ఐటీ అధికారులు పేర్లు చెప్పి అనేక చోరీలకు పాల్పడే ఇరానీ గ్యాంగ్ సభ్యులు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు. అయితే నగరంలో వరుసగా జరిగిన సంఘటనలతో అప్రమత్తమైన పోలీసులు వాళ్ళని చకచక్యం పట్టుకున్నారు. అసలు ఏ అవతారంలో మొత్తం చాలా మందిని మోసం చేశారు అనేది ఇప్పుడు మనతో మాట్లాడేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సార్ మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు ఇరానీ గ్యాంగ్ సభ్యులు కొత్త అవతారం ఎత్తారు, అది మన తెలంగాణలోనే చాలా ప్లేస్లో జరిగింది, ముఖ్యంగా సైబరాబాద్. అసలు ఆ అవతారం ఎలా ఎత్తారు, దానికి గల కారణాలు ఏంది? ముఖ్యంగా ఎందుకంటే చాలా చోట్ల చాలా స్టేట్స్ లో పబ్లిక్ లో కూడా అవేర్నెస్ వచ్చింది, ఇట్లా వీళ్ళు సూడో పోలీసు లేదంటే సూడో ఇన్కమ్ ట్యాక్స్ లేదంటే కింద నోట్ పరేసి లేదంటే బ్యాంక్ దగ్గర ఇట్లా అటెన్షన్ డైవర్షన్ చేస్తారని చెప్పి చాలా మంది ప్రజలకు తెలిసిపోయింది. సో ఇప్పుడు కొత్త అవతారం అయితే ఇంకా దేవుడు పేరుతోనే ఏదేదో
పూజా జరుగుతుంది లేదంటే అక్కడ నేను ధనలక్ష్మి వ్రతం చేస్తున్నాను ఇట్లా రకరకాల పేరు చెప్పించి ముఖ్యంగా సింగిల్ ఉన్న లేడీస్ని టార్గెట్ చేసి వాళ్ళతోనే వాళ్ళ దగ్గర ఉన్న మెడల్లో ఉన్న మంగళసూత్రము లేదంటే హెవీ చైన్స్ని ఇదేదో టచ్ చేస్తే బాగుంటుంది మీ లేదంటే మీరు బ్యాగ్లు వేసేసండి మీకు బాగా డబ్బులు వస్తుంది మీకు బాగా జరుగుతుంది మీ ఫ్యామిలీకి అని చెప్పి చెప్పడంతోనే చాలామంది లేడీసు మాయమాటలు నమ్మి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ఇచ్చిన తర్వాత వాళ్ళు క్షణంలోనే మార్చేసి బ్యాగ్ అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు తర్వాత లేడీస్ తెలుస్తుంది ఇది కొత్త మోడల్ సాఫర్ అండి సో ఆ గ్యాంగ్ ని ముఖ్యంగా మనం అంతకుముందు కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా ఎవరు ఉన్నారు వసీం అనేవాడు ఈ ఒక ఇరాని గ్యాంగ్ అంబే వాలివన్ ఆయన అరెస్ట్ చేసి మన 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయిన 32 తులా గోల్డ్ ను కూడా మనం రికవర్ చేయడం జరిగింది అంటే ఈ కొత్త ఎంబోను తయారు చేసిన ముఠాలో ఎంత మంది ఉన్నారని భావిస్తున్నారు ఇంకా ఎక్కడైనా ఇలాంటి అంటే ఇలాంటి ప్రాక్టీస్ అంటే టెస్టులు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు అంటే ఇది దాదాపు 39 ప్లేసెస్ లో ఉన్నాం అని చెప్పి తెలిసింది ఆంధ్రప్రదేశ్ లో గుంటకల్లు మహారాష్ట్రలో ముంబై అంబే వ్యాలీ మధ్యప్రదేశ్ లో ఇటార్సీ భూపాల్ కలకత్తా ఒరిస్సాలో కిషన్ గంజ్ చాలా ప్లేసెస్ లో కర్ణాటక లో బీదర్ గుల్బర్గాలు చాలా చోట్ల ఉంటున్నారని చెప్పి తెలిసింది దాదాపు 51 గ్యాంగ్స్ ఉన్నాం అని చెప్పి మనం ఈ లాస్ట్ 3 మంత్స్ లో మనం అనాలిసిస్ చేసిన తర్వాత సో చాలా చోట్ల ఉంది అక్కడక్కడ వాళ్ళు తిరుగుతూ ఇలాంటి ఆఫెన్స్ చేస్తున్నారు మొత్తం మీద ఒక కొన్ని రాష్ట్రాల్లోనే ఇది మొత్తం బాగా వేసింది దీనికోసం ఇతర పోలీసులతో మీరు ఎలా కోఆర్డినేషన్ చేస్తున్నారు ఆల్రెడీ మనం కన్సర్న్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ వీళ్ళపైన కేసు అయినా ఏమేమి చేశాను అనేది సో డెఫినెట్లీ వచ్చే రోజు వాళ్ళతో కూడా మనం కోఆర్డినేట్ చేసి కన్సర్న్ వాళ్ళతో కన్సర్న్ ఈ ఎక్కడెక్కడ 39 ప్లేసులు ఉన్నారు వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఇంకా ఎవరో మిస్సింగ్ ఉన్నారు ఎప్స్కాండ్ కూడా పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది అంటే ఈ మొత్తం మీద మీరు మహిళలు టార్గెట్ చేశారు ఈ దశలో మహిళలకు మీరు చెప్పే సూచనలు ఏంటి సార్ అంటే మహిళలకు నేను ముఖ్యంగా కోరేదంటే ఎవరు వచ్చి మీ దగ్గర ఏదో బంగారం పెట్టి లేదా డబ్బులు పెట్టి మీరు పెడితే మీకు మంచి జరుగుతుంది లేదంటే మీ ఇల్లు బాగుపడుతుంది మీకు డబల్ రేట్ వస్తుంది అని చెప్పిన వాళ్ళు మాయ మాటలు నమ్మొద్దని చెప్పుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అడిగే వాళ్ళు అందరూ కూడా మోసగాళ్ళు ఎవరు కూడా వచ్చి మీకు దేవుడు పేరుతో కానీ పోలీస్ పేరుతో కానీ ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో ఎవరు కూడా డబ్బులు అడగరు ఇప్పుడు పూజ చేసేది ఉంటే ఆయన సొంతంగా పో చేయాలి కానీ మీ బంగారంతో చేసే అవసరం ఏముంటుంది సో మాయ మాటలు చెప్పి చేస్తారు సో ముఖ్యంగా మీరు అందరూ కూడా నమ్మొద్దని చెప్పి కోరుతున్నాను మీకు ఏమైనా తెలిస్తే ఇమీడియట్లీ అలాంటి సంశయాస్పద వ్యక్తులు మీ దగ్గర తిరుగుతుంటే డయల్ 100 కి లేదంటే 9490617444 నంబర్ కు వాట్సాప్ చేయని చెప్పిచ్చేసాను మనం ఇమీడియట్లీ పోలీస్ వచ్చి వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేయడం మీకేమాదారు సంశయాస్పద వ్యక్తులు కనిపిస్తే కూడా ఈ నంబర్ ఫోన్ చేయని చెప్పి నేను మహిళలు ముఖ్యంగా మరమరి కోరుతున్నాను చూశారుగా ఎలాంటి అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత పూజల పేరుతో ఎలాంటి అనుమానిత వ్యక్తులు ఏదైనా కార్యకలాపాలు చేసినా వారిని అస్సలు నమ్మకూడదని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ తో వెంకట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్